హల్లెలూయ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తూ అన్ని రీతులుగా మీరు వర్ధిల్లాలని, క్షేమంగా సురక్షితంగా ఉండాలని మీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో మన కుటుంబ జీవితాలకు అవసరమైన అనేక విషయాలను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అసలు బైబిల్ బోధించే సారమేంటి అని గమనిస్తే, మానవుడు తప్పిపోయి ఉన్నాడని, తప్పిపోయిన మానవుడు దేవుని కనుగొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విఫలుడవుతున్నాడని, అనంతుడైన దేవునిని, పరిశుద్ధుడైన ప్రభువును మానవుడు ఎతికి పట్టుకొనలేడు గనుక దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉంది. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. యేసు ప్రభువే మొదట మనలను ప్రేమించను గనుక మనము యేసు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నాము. చూడండి, తల్లిదండ్రులు మొదటిగా బిడ్డలను ప్రేమిస్తారు, అప్పుడు బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. అలాగే అనంతమైన మన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పిలువబడిన ప్రభువు మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమను ఎలా వెల్లడి చేశాడంటే, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించటం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. చాలామందికి ఈ విషయం ఇంకా అర్థం కావటం లేదు. ఎందుకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అని. ఎవరో దుర్మార్గులు, ఎవరో కఠినులు ఆయనను చిత్రహింస చేసి హింసించారని, సిలువ వేశారని అనుకుంటున్నారే కానీ, ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన శిక్షను భరించడం ద్వారా మనకు విడుదల కలుగు చేయడానికి సిలువ శిక్షను అంగీకరించాడన్న విషయాన్ని గుర్తించడం లేదు. మరో విధంగా చెప్పాలంటే, ఆయన సిలువ వేయబడటానికి కారణం మనమే. అది ఎలా సాధ్యమండి అని మీరు అడగచ్చు. మన పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అవునండి, యేసుక్రీస్తు సిలువలో మన కొరకు యాగాన్ని చేశాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలుగదు అని సాధారణంగా చెప్పొచ్చు. అయితే గొడ్ల ఎడ్ల రక్తము మానవుని పాపానికి పరిహారం చేయలేదు. మనకంటే గొప్పవాడైన వాని రక్తం, జన్మపాపము కర్మపాపము లేని వాని రక్తం, పైనుండి వచ్చిన వాని రక్తం అవసరమైనది కనుకనే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి అరుదించాడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, కానీ సమయం సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి చరిత్రనే మార్చేశాడు. అందుకనే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అన్నది మనం ఇప్పటికీ గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు జననము ఒక చరిత్ర, ఆయన సిలువ మరణము చరిత్ర, ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు అన్నది నిజం. యేసుక్రీస్తును సిలువ వేసిన ఆ కొండ పేరే కల్వరి కొండ. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, కల్వరి అంటే అర్థమేంటి అని. అది ఒక కొండ, ఇస్రాయేల్ దేశంలో యెరూషలేము పట్టణంలో ఈరోజుకు ఉన్న ఒక చిన్న కొండ. కల్వరి అనే గ్రీకు పదానికి కపాలము అనే తెలుగు అర్థం ఉన్నది, పుర్రే అనే అర్థం ఉన్నది. కపాల ఆకారంలో ఉన్నటువంటి ఆ కొండ ఆది నుండి ఉన్నట్లుగా చరిత్ర చెప్తుంది. ఆది మానవుడైన ఆదాము సమాధి ఆ కొండపైనే ఉన్నట్టుగా పండితుల అభిప్రాయం. ఆ కలువరి కొండలోని ప్రత్యేకత, యేసుక్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన స్థలమది. మరో విధంగా చెప్పాలంటే, ప్రతి పాపి తన పాపము నుండి విడుదల పొందగలిగిన స్థలం కలువరి. అంటే నీవు ఆ కలువరి కొండకు ఇక్కడ నుండి ప్రయాణం కట్టవలసిన అవసరం లేదు, కానీ విశ్వాసముతో నీవెక్కడుంటే అక్కడ నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడని నమ్మితే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకే ఈ బైబిల్లోని సత్యాలను మీకు ఈ రీతిగా బోధిస్తూ ఉన్నాం. మరి సిలువ
శపితముగా ఉన్న సిలువ మనకు పాప క్షమాపణకు గుర్తుగా ఉన్నది. సిలువను గుర్తు చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవునితో మనం సరిగా ఉండాలనే నిలువకర్ర, మన తోటి వారితో సమాధానంగా ఉండాలనే అడ్డకర్ర సిలువకు గుర్తుగా ఉన్నది. దేవుడు మనలను యథార్థ పరులుగా చేశాడు, కానీ నరుడు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. అయితే యేసుక్రీస్తు సిలువ యాగము ద్వారా ఇప్పుడు మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అన్న ఒక్కే ఆజ్ఞ ఇప్పుడు మనకు ఇవ్వబడింది. నీవు దేవునితో సంభాషించుకోవచ్చు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు అన్న రీతిగా ఆ సిలువలో యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి వద్దకు చేరగలం. అలాగే అడ్డకర్ర నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అని ప్రభువు చెప్పాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్షించిన వ్యక్తి తన పొరుగువారితో సమాధానంగా ఉంటాడు. ఇతరులను మోసగించడు, వారి యొక్క దొంగిలించడు, వారిపై పితూరులు చెప్పడు, ఇతరులతో తగాదా పెట్టుకోడు, వారికి అన్యాయం చేయడు, వారిని చంపడు, వారికి కీడు చేయడు. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ పొందినవాడు శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటాడు కనుక, ఇతరులకు కీడు చేయని వాడిగా ఉంటాడు కనుక, తన వలే తన పొరుగువాణిని ప్రేమిస్తాడు కనుక, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించగలుగుతాడు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన బలియాగమును అప్పగించినప్పుడు దేవునితో సమాధానంగా ఉంటాం, మన తోటి వారితో సమాధాన సంతోషాలతో జీవించగలుగుతాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఈ సిలువ శక్తి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించి నీ శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. దేవునికి శత్రువుగా ఉన్న నీవు దేవుని బిడ్డగా మారే అవకాశము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా నీవు పొందగలవు. కాబట్టి ఈరోజే ఈ ప్రభువునందు విశ్వాసముంచు. మరిప్పుడు అర్థమైందా? కల్వరి అంటే యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించిన స్థలం. యేసుక్రీస్తు సకల జనుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఈ కొండపై సిలువ వేయబడ్డాడు. శాపగ్రస్తులైన వారిని మురాను మీద వ్రేలాడదీసేవారు. సిలువ శాపానికి గుర్తు. మరి ఈరోజు సిలువకు ఇంత విలువ ఎలా వచ్చింది? శాపంగా ఉన్న సిలువపై యేసుక్రీస్తు మన శాపాన్ని భరించి ఆ శాపాన్ని మింగివేశాడు గనుక, ఈరోజు ఆ సిలువ ద్వారా మనకు పాప క్షమాపణ ఉన్నది, శాప విముక్తి ఉన్నది. ఈ సత్యాన్ని మీరు విశ్వసిస్తే, గమనిస్తే, గ్రహిస్తే ధన్యులవుతారు. మనం పాపులం, జన్మతః పాపులం. పాప స్వభావం మనలో ఉంది, ఇందుకు సందేహమే లేదు. పాపం వలన మరింత 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 లోకం చెడిపోతూ ఉంది. మానవుడు ఒక పాపిలోని పాపాన్ని నేర్చుకోగలడే గాని మంచిని నేర్చుకోలేడు. గనుకనే ప్రతివాడి పాపము ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది, మంచి తరిగిపోతూ ఉంది. అయితే యేసుక్రీస్తు పాపము లేనివాడిగా ఈ లోకంలోనికి వచ్చి పాపుల కొరకు పరిహారంగా తన ప్రాణాన్ని ఆ కలువరి కొండపై ఇచ్చాడు. ఆ కొండ ఒక శ్మశాన వాటిక లాంటిది. మరి ఇలాంటి శ్మశాన వాటికను, నేరస్తులను సిలువ వేసే స్థలాన్ని ఎందుకు మనం ఇంతగా గుర్తు చేసుకోవాలి అంటారా? నేరస్తుల మధ్యలో నేరము లేని వాణిని సిలువ వేశారు. అన్యాయస్తులతో పాటు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఏ దోషము చేయలేదు, ఆయనలో ఏ లోపము లేదు. పిలాతు అనేటువంటి ఆనాటి గవర్నర్ యేసు ప్రభు మీద మోపిన నేరాలన్నిటినీ ఆ రోజున విచారణ చేయగా ఆయన యందు ఏ దోషము లేదు అని గుర్తించాడు. ఈయన యందు నాకు ఏ దోషము కనబడటం లేదు అని సాక్ష్యమిచ్చాడు. అయినప్పటికీ యేసుక్రీస్తును ఆనాటి బందిపోటు దొంగలతో, నేరస్తులతో సిలువ వేశారు. నిర్దోషి అయిన ప్రభు దోషులమైన మన కొరకు సిలువ వేయబడటానికే ఈ లోకంలోనికి వచ్చాడు కదా. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడినవాడే ఆ కలువరి కొండపై సిలువ వేయబడ్డాడు. ఆయన భయంకరమైన హింసను అనుభవించాడు, అన్ని రీతులుగాను హింసించబడ్డాడు. ఆ భారమైన సిలువను ఆయన భుజముల మీద పెట్టి ఊరు వెలుపట ఉన్న ఆ కొండ వరకు ఆయనను నడిపించారు. శాపగ్రస్తులకు గుర్తుగా ఉన్న ఆ సిలువ, నేరములకు గుర్తుగా ఉన్న ఆ సిలువ,
యోహాను చెప్పినట్లుగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్న రీతిగా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల మానవుల యొక్క పాపమును ఆనాడు శిలువ రూపములో యేసుక్రీస్తు ఊరు వెలుపటకు మోసుకొని పోయి ఆ శిలువపై ఆయన ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని నమ్మండి. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి. ఆయన ఈ లోకంలోనికి మరణించటానికే వచ్చాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికే వచ్చాడు. నేను నా గొర్రెల నిమిత్తమై నా ప్రాణం పెట్టుతున్నాను అని చెప్పాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణమిచ్చినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన చేసిన బలియాగము ద్వారా ఈ రోజున మన పాపములకు క్షమాపణ ఉన్నది, మన రోగములకు స్వస్థత ఉన్నది. ఊరికే మేము ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది అనుకుంటున్నారా? ఆనాడు యేసుక్రీస్తు సిలువలో చేసిన యాగము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. సాతానును జయించి ఉన్నాడు గనుక సాతాను చేతుల్లో నలిగిపోతున్న వారిని విడిపించగలిగిన శక్తి ఈ రోజున యేసు ప్రభువుకు ఉంది. ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించబడింది. ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు సకల విధములైన రోగముల నుండి స్వస్థత, దురాత్మల నుండి విడుదల, సంకటముల నుండి సమాధానం లేని పరిస్థితి నుండి విడుదల దొరకటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో మిమ్మల్ని వేధించే, పీడించే, బాధ పెట్టే సమస్తమైన అంధకార శక్తుల నుండి, చీకటి సంబంధమైన శక్తుల నుండి, దురాత్మల సమూహముల నుండి, సాతాను శక్తుల నుండి మీరు విడిపించబడాలంటే సజీవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించటం మాత్రమే కాదు, ఆయన మూడవ దినమున మృత్యుంజయుడే లేచాడు. ఎలాగూ ఆయనను సిలువ వేసిన కొండ ఈ రోజున యెరూషలేములో ఉన్నదో అలాగే ఆయనను ఉంచిన సమాధి ఈరోజు ఖాళీగా ఉన్నది. యెరూషలేము పట్టణములో యేసు ప్రభువును సమాధిలో ఉంచారు. యెరూషలేము పట్టణములో యేసుక్రీస్తు మరణించినప్పుడు అరిమతయ యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చి నా కొరకే నా ప్రభువు చనిపోయాడని విశ్వసించి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు శరీరాన్ని ఉంచాడు. ఆ రోజుల్లో యెరూషలేము ప్రాంతమంతా రాళ్లతో నిండింది గనుక ముందుగానే సమాధులు తొలిపించుకొని ఉంచేవారు. ధనవంతులైన వారు సమాధి చుట్టూ తోటలు వేసుకొని అలంకరించుకొని వారు మరణించినప్పుడు ఆ సమాధిలో పెట్టబడినట్లుగా సిద్ధపరచుకునేవారు. ఈ అరిమిత యోసేపు తన కొరకు సిద్ధపరచుకున్న ఆ సమాధిలో తన స్థానంలో చనిపోయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన శరీరమును ఆ శిలువ మీద నుండి దింపి ఆ సమాధిలో ఉంచారు. యేసుక్రీస్తు ఈ లోకంలో సజీవుడిగా ఉన్నప్పుడే అనేక సార్లు చెప్పాడు, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు పాపులకు అప్పగించబడతాడు, వారు ఆయనను హింసించి శిలువ వేస్తారు, అయితే మూడవ దినమున నేను తిరిగి లేస్తాను అని చెప్పి ఉన్నాడు. అలాగే ఆయన మూడవ దినమున మృత్యుంజయుడై లేచాడు. ఆయన ఉన్న సమాధి ఈ రోజున ఖాళీగా ఉన్నది. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ ఎండిన ఎముకలతో, కుళ్ళు గబ్బుతో నిండి ఉన్నాయి, కానీ యేసు క్రీస్తు యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఈనాటికి యెరూషలేము పట్టణములో ఆ ఖాళీ సమాధిని మనం చూడగలం. యేసుక్రీస్తు మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనము చేసే ప్రార్థనలు వినే దేవుడిగా ఉన్నాడు. మనల్ని కనికరించే దేవుడిగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తుని గురించి ఇంతగా మీకు బోధిస్తూ ఉన్నాం. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ యేసునామంలో మీరు ప్రార్థించండి, నా కొరకు నీవు చనిపోయావా ప్రభువా, ఇది నిజమా అన్న విషయాన్ని మోకరించి విశ్వాసంతో ప్రార్థించండి. సత్యవంతుడైన దేవుడు, మీ కొరకు శిలువయాగాన్ని చేసిన దేవుడు తన దర్శనాలను మీకిచ్చి మీ అనుమానాలను తీరుస్తాడు. అంతేకాదు, ఎప్పుడైతే యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మనం ధన్యులమవుతాం. ఇహమందు పరమందు కూడా దీవించబడతాం. ఈ లోకంలో ఉన్నప్పుడు శాంతి సమాధానాలతో జీవించగలుగుతాం. ఈ లోకాన్ని విడిచినప్పుడు నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులమవుతాం. చూడండి, మన భక్తి భూ సంబంధమైనది మాత్రమే కాదు, మనం ఈ లోకమును విడిచిన తరువాత నిరంతరము అనగా యుగ యుగములు తరతరములు దేవునితో పాటు జీవించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. నేల మట్టితో నరుని చేసి నాసికా రంధ్రముల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే పాపం వలన మరణము సంభవించినప్పుడు ఆ మరణం మన శరీరానికే కానీ మన ఆత్మకు కాదు. మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని చెప్పబడినట్లుగా
మనం మరణించిన తరువాత మన ఆత్మ దేవుని సన్నిధికి వెళుతుంది. అయితే ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా నీవు జీవించి ఉంటే, పాపములకు పరిహారంగా యేసుక్రీస్తు చేసిన బలియాగమును అంగీకరించకుండా నీ పాపములోనే నీవు జీవిస్తూ ఉంటే, ఈ దేహముతో జరిగించిన ప్రతి దాని కొరకు దేవునికి మనం లెక్క చెప్పవలసి ఉంది. దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన దృష్టిలో నీతిమంతులుగా మనం తీర్చబడలేము. మన దోషములు, అపరాధములు, పాపములు, మనం సాతాను మాట విని వానికి ఇష్టానుసారంగా జీవించిన విధానాన్ని బట్టి అపవాదికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్ని గుండానికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు తామసం చేస్తున్నాడు. ఈరోజు ఈ లోకమంతా సాతాను అధికారంలో ఉంది. అనేకులను సాతాను మోసగించి రకరకాల పాపాలకు వారిని బానిసలుగా చేసి ఉన్నాడు. ఆ బానిసత్వం నుండి, ఆ పాప పరివశం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అన్న ఈ సత్య సువార్త ఈ రీతిగా మీకు బోధిస్తూ ఉన్నాం, వివరిస్తూ ఉన్నాం. విశ్వసిస్తే మీరు రక్షించబడతారు, నమ్మితే మీరు ఆశీర్వదించబడతారు. మీ జీవితం మార్చుకునడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సహాయం చేస్తాడు. సాతాను కంటే శక్తిమంతుడు, ఎన్నో రెట్లు గొప్పవాడైన ప్రభు సాతాను కబంధ హస్తాల నుండి మిమ్మల్ని విడిపించి తన బిడ్డలుగా చేసుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు యేసు ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించాలని మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఒక కులానికి, జాతికి, మతానికి, భాషకు చెందిన వారు కాదు, కానీ ఆయన సర్వలోకము కొరకు, లోకములో ఉన్న సకల జనుల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన రక్షకుడిగా ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు. నేనే సత్యమును అన్న ప్రభు, సత్యము ఒక్కటే ఉంటుంది కానీ 100 సత్యాలు ఉండవు. 100 సత్యములా కనబడే అబద్ధాలు ఉంటాయేమో, కానీ సత్యం ఒకటే ఉంటుంది. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేనే ఆ సత్యాన్నని. సత్యాన్వేషణలో ఉన్న మీరు ఈ సత్యవంతుడైన యేసును కనుగొన్నారా? ఈ కలువరి సిలువలో నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని, బలి యాగాన్ని అంగీకరించారా? ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ కలువరి కొండలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకే అర్పించి ఉన్నాడు. నిర్దోషము, నిష్కలంకమైన ఆయన రక్తము మన సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయుటకు ఈరోజు కూడా విశ్వాసముతో మనం పరిశుద్ధపరచబడినట్లు, కడుగబడినట్లు, పాపక్షమాపణ పొందినట్లు యేసుక్రీస్తు రక్తములో మనకు జయమున్నది. కాబట్టి ఇంకనూ తామసము చేయక మీ పాపములలో, బంధకములలో, శోధనలో, వేదనలో కువిలిపోతూ కూర్చుండక సత్యవంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి చూడండి. యేసుక్రీస్తు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడని, నీ కొరకే తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చాడని విశ్వసించండి. అప్పుడు అద్భుతమైన కార్యాలను మీ జీవితంలో చూస్తారు. సజీవుడైన దేవుడు మీతో మాట్లాడగలడు, మీకు దర్శనమివ్వగలడు, మీ మనోనేత్రాలు తెరవగలడు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మీరు గుర్తించి ఆయన ఎదుట సాగిలపడినట్లుగా పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించినట్లు చేయగలడు. కాబట్టి మీరు చేయవలసిందంతా, ప్రభువా నా పాపములను క్షమించు అనే చిన్న ప్రార్థన మీరు చేస్తే, ఇప్పుడే ఆయన మిమ్మల్ని శుద్ధునిగా చేసి, పరిశుద్ధునిగా చేసి, సమాధాన సంతోషాలతో మిమ్మల్ని నింపటానికి, శాశ్వతమైన పరలోక రాజ్య వారసులుగా చేయడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, ఆ కలువరి కొండలో మా కొరకు నీవు చేసిన సిలువ యాగమును గురించి మరొకసారి ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఇంకనూ ఈ యాగములో ఉన్న గొప్పతనాన్ని గురించి వినని వారికి ఈ సంగతి తెలియజేయనట్లుగా నీవిచ్చిన అవకాశము కొరకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన నా కొరకు నా స్థానములో సిలువలో మరణించి ఉన్నాడని విశ్వసిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఇప్పుడే వారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని జరిగించుము నాయన. యేసుక్రీస్తు నామములో దొరికే పాపక్షమాపణను వారు సంపాదించుకున్నట్లుగా, వారి తప్పుల కొరకు పశ్చాత్తాపడినట్లు, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి అంతరంగములో నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము నాయన. మా రోగాలకు, మా బాధలకు, మా శ్రమలకు, మా వేదనకు కారణమైన పాప బీజము నుండి మేము విడుదల పొందినట్లుగా, అయా నీ పరిశుద్ధ రక్తమును విశ్వాసము ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదను ప్రోక్షిస్తున్నాము నాయన. పరిశుద్ధపరచుము తండ్రి, నూతన సృష్టిగా చేసుకునుము నాయన. ఎన్ని రీతులుగా సాతాను వారిని నలుగొట్టి ఉన్నారు, వేదన పరిచి ఉన్నారు,
దుఃఖపెట్టి ఉన్నాడు, రకరకాల పాపాలకు బానిసలుగా చేసి ఉన్నారు. అటువంటి కీడు నుండి, శాపము నుండి నీ బిడ్డలను ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము తండ్రి. ప్రతి రోగగ్రస్తుని స్వస్థపరచుమనాయన. పాప బంధకములతో విడుదల పొందలేక, ముందుకు సాగలేక కుమిలిపోతూ ఉన్న, ఆత్మహత్య చేసుకోవాలని తలంపులతో నిండిపోయి ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించి, మా కొరకు మరణించిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుటకు, నిత్య జీవానికి వారసులవుటకు, ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్న రీతిగా ఈ లోకంలో బ్రతుకుటకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నిన్ను నీవే నీ బిడలకు ప్రత్యక్షపరచుకొని వారి అవిశ్వాసపు నేత్రాలు తెరిచిన ఆయన, క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని చూచినట్లుగా అద్భుత కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.